మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు అవగాహన ర్యాలీ చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమల నివారణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాబో తరతరాలకు స్వచ్ఛమైన గాలి నీరు అందించడం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి చెట్లను సంరక్షించాలన్నారు. ఒక ర్యాలీ వస్తుంది, మనం పోతుంది కాదు, ర్యాలీ వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల చిన్నశంకరంపేట ప్రిన్సిపాల్ గారు, అధ్యాపకులు, విద్యార్థులు అందరు కలిసి మరి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మరి పచ్చదనము, పరిశుభ్రము, అలాగే వివిధ రకాల కార్యక్రమాలు స్లోగన్స్ ఇచ్చుకుంటూ మరి శంకరంపేట పట్టణ పురవీధుల్లో తిరుగుతూ మరి స్థానిక ప్రజలకు అవగాహన కలిగించడం జరిగింది. మరి ఈరోజు చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా మరి నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు వారి ఆదేశాల మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు, అలాగే పాత్రికేయులు అందరూ కూడా ఈ యొక్క స్వచ్ఛదనం పచ్చదనటువంటి ఈ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొంటూ మరి ప్రపంచంలో అనేకటువంటి ఉపద్రవాలు వస్తున్నాయి, వీటన్నిటి కారణం కేవలం మొక్కలు లేకపోవడమే. అదే కనుక ఇప్పుడు వయనాడులో మనం చూసాం, కేరళలో అక్కడ కొండ చర్యలు విడిపడి ఎంతో ఉత్పాతం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే నదులు ఉప్పొంగడం. మరి నదులు ఉప్పొంగకుండా ఉండాలి అంటే పచ్చదనాన్ని పెంచినట్లయితే మరి ఆ గ్రావిటీ ద్వారా ఆ యొక్క కొండల చర్యలు విడిపడకుండా నదులు ఉప్పొంగకుండా అవి కట్టుబాటు చేస్తాయి. కాబట్టి ప్రజలందరూ కూడా విషయాలన్నింటినీ కూడా దృష్టి పెట్టుకొని మనం ప్రకృతిని ఎంత సంరక్షిస్తే అది మనల్ని అంత సంరక్షిస్తుంది.